హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న ఒక స్పెషల్ జ్యూస్, దట్ ఈస్ యాపిల్ బేర్. సో నాకు తెలిసి చాలా మంది యాపిల్ బేర్ అంటే చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఇది నాకు తెలిసి ఒక రీసెంట్గా 2 ఇయర్స్ నుంచి మార్కెట్లో అవైలబుల్ ఉంది. అండ్ మనకి ఇంతకుముందు అయితే యాపిల్ బేర్ అంటే ఏం తెలియదు. ఇందులో ఒక సీడ్ ఉంటుంది, గింజ ఉంటుంది. మామూలుగా ఇది లుక్ వైజ్ యాపిల్ లెక్కనే ఉంటుంది. సో దాంట్లో ఒక గింజ ఉంటుంది. అండ్ నార్మల్గా దీనికి నిక్ నేమ్ అంటే యాపిల్ రేగడి అంటారు దీన్ని. తెలుగులో యాపిల్ రేగడి అంటారు, సో ఇంగ్లీష్లో యాపిల్ బేర్ అంటారు దీన్ని. సో ఇది ఒక సీజనల్ ఫ్రూట్ అనమాట, ఓన్లీ మన వింటర్ సీజన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఖచ్చితంగా తినండి ఫ్రెండ్స్ అందరు కూడా. అండ్ మనకు తెలిసినంత వరకు మనం సీజనల్ ఫ్రూట్స్లో ఈ సీజన్లో ఏమేమి ఫ్రూట్స్ వస్తాయి, సీతాఫలం వస్తుంది, రేయి పండ్లు వస్తాయి, గేగులు వస్తాయి, అట్లా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలా, ఎందుకంటే మళ్ళీ దొరకవు జామ పండ్లు, అట్లా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు లైక్ సమ్మర్లో ఓన్లీ మనకు మ్యాంగోస్ వస్తాయి, మళ్ళీ తర్వాత దొరకవు. సో ఖచ్చితంగా సీజన్ టు సీజన్ ఫ్రూట్స్ తీసుకోవాలా, అది మీ ఇష్టం. కొంతమంది సీతాఫలంలో షుగర్ ఎక్కువ ఉంటారు, బట్ స్టిల్ ఏం కాదు, తీసుకోవచ్చు, కానీ లిమిటెడ్ తీసుకుంటే సరిపోతుంది, ఏం కాదు. కానీ ఈ ఫ్రూట్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా కట్టమిట్టా ఉంటుంది టేస్ట్. అండ్ అసలు అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మా తోటలోనే వండింది. ఇది వచ్చేసి మనం ప్రాచీనంగా మనం ఇంతకుముందు విన్నది మన రేయి పండ్లు. మనందరికీ రేయి పండ్లు తెలుసు. రేయి పండ్ల చిన్న సైజు ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది. లైక్ నార్మల్గా ఎర్రగా ఉంటాయి రేయి పండ్లు అవి, దాని తర్వాత గంగిరేయ కాయలు అంటారు వాటిని, ఇవి పెద్ద సైజు అనమాట. సో దానికి మిండెడ్ అనమాట ఇది పెద్దది. సో ఇది ఎట్లా ఉంది చూడు, దొడ్డుగా దిట్ట సంగం మంచిగా దొడ్డు తుండు తుండునట్టే ఉన్నది తల్లి. సో ఇది అనమాట, అంటే మార్కెట్లో కొత్త కొత్త ఫ్రూట్స్ కొత్త కొత్త ఎవ్రీథింగ్ తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు. సో బాగుంది, సీడ్తో వస్తుంది ఇది. యాపిల్ రేగడి అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో వచ్చేసి యాపిల్ బేర్ అంటారు. నేను అది లింక్స్ పెడతాను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో, మీకు అర్థమవుతుంది నేమ్స్ అవి. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మార్కెట్లో నాకు తెలిసి 100 రూపీస్ ఏమో కేజీ ఉన్నాయి. బట్ ఇవేంటంటే మా తోటలో పండినాయి, ఇవి న్యాచురల్ మా తోటలో పండించారు మా ఫార్మర్స్ మనోళ్ళు. సో ఇవి చూడొచ్చు మీరు. ఆల్రెడీ నేను కట్ చేసుకున్న ఒక 10 దాకా 10 గల కట్ చేసిన, ఒక్కసారి మనం దీన్ని జ్యూస్ చేసి ట్రై చేయడానికి ట్రై చేద్దాం ఎట్లుంటుందో. అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అండ్ మీకు కావాలంటే రా కూడా తినొచ్చేది, మామూలుగా యాపిల్ లెక్కనే తినొచ్చు, రా తినొచ్చు, బాగుంటుంది. టేస్ట్ లైక్ కట్టమిట్టా ఉంటుంది, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసుకున్న ఇక్కడ యాపిల్ బేర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం జ్యూస్ చేసుకున్నాం దీన్ని. మీకు నచ్చినట్టు జ్యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఎట్లన్నా. నేను కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటా, ఎందుకంటే నేను లిక్విడ్ కంటెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా. సో ఖచ్చితంగా నేను వాటర్ బదులు లిక్విడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటా, సో అందుకే నేను లిక్విడ్ కంటెంట్. సో మీకు కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాలు, చిక్కటి పాలు ఇవి, అంటే బాయిల్డ్ పాలు ఇవి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పచ్చి పాలు అని అడగద్దు, బాయిల్డ్ పాలు ఇవి, ఎందుకంటే మనం డైరెక్ట్ తాగుతున్నాం కాబట్టి బాయిల్డ్ పాలు అయితే బెటర్. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటా, అంటే మొత్తం మిక్స్ అవ్వడానికి. ఓకే, మనం ఇక్కడ షుగర్ యాడ్ చేసుకున్నాం, పాలు యాడ్ చేసుకున్నాం. సో ఒకసారి మనం మిక్స్ చేయడానికి ట్రై చేద్దాం, వాటర్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు, వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత. బట్ స్టిల్ ఏంటంటే ఒకసారి మిక్స్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫ్రెండ్స్, లెట్స్ ట్రై టు మిక్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా మిక్స్ అయిపోయింది, మొత్తం ఫ్రూట్స్ అయితే కంప్లీట్గా మిక్స్ అయిపోయినాయి. మీకు కావాలంటే ఇంకా లిక్విడ్ చేసుకోవచ్చు, లిక్విడ్ చేసుకుంటేనే మంచిగా తాగడానికి ఉంటుంది, మరీ చిక్కకుండా కూడా ఇబ్బంది అవుతుంది. సో కొంచెం లిక్విడ్ చేసుకుందాం మనం. సో నా దగ్గర ఉన్న ఒక 250 ml పాలు మొత్తం యాడ్ చేసుకున్నాం. అండ్ పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటా, అట్లీస్ట్ ఒక 2 లీటర్స్ ఆఫ్ జ్యూస్ అవ్వాలి మనకి ఇది. సో అందుకే నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నా, ఒక 500 ml వాటర్ లూజ్ ఉంటుంది మంచిగా. వాటర్ బదులు వాటర్ బదులు మనం కంప్లీట్గా ఇదే తీసుకోవచ్చు అనమాట, ఇంకా డేలో మొత్తం వాటర్ బదులు. ఇట్లా జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది, అండ్ హెల్త్ కూడా మంచిది, నేను చెప్పిన స్కిన్కి కూడా మంచిది. అండ్ దీని గొప్పతనం ఏంటంటే డైజెషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది, సేమ్ లైక్ మనం రేయి పండు ఎట్లయితే వాష్ అవుట్ అవుతుందో అంటే మోషన్. సో ఇది కూడా తింటే ఎవ్రీ ఫ్రూట్లో బలం ఉంటుంది. సో ఈ ఫ్రూట్ కూడా ట్రై చేయండి, తినండి, చాలా హెల్త్కి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, నేను ఒకసారి మనం కంప్లీట్గా చేస్తున్నది. సో ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ ఆల్ మిక్స్ అయిపోయింది. సో లెట్స్ ట్రై టు సర్వ్. సో ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ చెప్పిన మన దగ్గర జాల్ ఉంది, సేమ్ అట్లనే జాల్లో తీసేసుకుంటాం మనం.
మీకు కావాలంటే డైరెక్ట్ కూడా తాగొచ్చు, పెద్ద ఫరకేం పడదు ఆ పొట్టు. ఎందుకంటే పచ్చి కూడా తినే వాళ్ళు చాలా మంది ఉంటారు, సో అది ఇంకా మీ ఇష్టం. ఏంటంటే డైరెక్ట్ తింటే మనకి పండ్ల మధ్యలో వచ్చి డిస్టర్బ్ అవుతుంటుంది చాలా మందికి, సో అందుకని కొంతమంది ప్రిఫర్ చేయరు. సో ఇట్లా చేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది, డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఇలా మనం చెంచుతో తిప్పేస్తుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కిందకి. సో పైన అనేది కొంచెం ఆ పిప్ అనేది ఉంటుంది, కొంతమంది తింటారు అది కూడా ప్రిఫర్ చేస్తారు, అది ఇంకా మీ ఇష్టం. అది సో ఫ్రెండ్స్ లెట్స్ ట్రై టు సర్వ్. ఒక్కసారి మనం తాగి చూసాం ఎట్లుందో. మన ఇంట్లో చేసుకునే న్యాచురల్ జ్యూస్ ఇది, బయట తాగిన దానికన్నా ఇంట్లో చేసుకోవడంలో గొప్పదనం వేరే ఉంటుంది. అండ్ ఆ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ, కట్టా కట్టా మీఠా టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఆ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టిప్స్ అతి త్వరలో ఇస్తుంటా, నేను కొంచెం ఫెస్టివల్స్ ఉండడం వల్ల నేను టిప్స్ ఇవ్వలేకపోతున్నా. ఒక 3-4 డేస్ తర్వాత నేను టిప్స్ అనేది స్టార్ట్ చేస్తుంటాను. మళ్ళీ సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ బై బై, టేక్ కేర్, నమస్తే.